వాక్య ఖడ్గముతు కదన రంగమున కదులుతున్నాడు క్రైస్తవుడు. అడ్డు తగిలి అపవాది అనుచరుల గుర్తుక తెంపే నిజబలుడు. పని వీరుడు ధీరుడు ధైర్యం నిండిన ధీరోదాత్తుడు, శత్రువు కట్టిన కోటలు కూల్చే క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైనికుడు, క్రీస్తు సైనికుడు. శుక్రవారం ప్రకటించినట్టుగానే ఈ ఆదివారం నుండి జీవన వాస్తవాలు, అద్భుతాలు, ఆలోచనకరమైన మాటలు వినిపిస్తున్నారు. ఇవ్వలసినటువంటి మాట్లాడుతున్న అంశం సర్వాంతర్యామికి దృష్టిలోపమా, సర్వాంతర్యామికి దృష్టిలోపమా. సర్వాంతర్యామి అనగానే దేవుడు, దేవుడు దేవుణ్ణి గుడ్డోడు అన్నాడు. బాగా వినాలి మరి. ఏమండి, నేను కావాలని చెప్పట్లేదండి, ఆల్రెడీ పుస్తకం బయటకు వచ్చేసింది. తన పేరు బైబిల్ భండారం. బైబిల్ భండారం అనే పుస్తకాన్ని రాసింది నాసిక వీరబ్రహ్మం. జాగ్రత్తగా వినాలి, బైబిల్ భండారం అనే పుస్తకాన్ని రాసింది నాసిక వీరబ్రహ్మం. వాడి ఇంటి పేర్లోనే నాసిక రకం ఉంది. వాడి ఇంకా బైబిల్ నేను చెప్పగలను. ఇక హైందవ సోదరుడు చదువుకున్నాడు, ఐఏఎస్ చదివాడు, గొప్ప నాలెడ్జ్ ఉన్నాడు. సర్వాంతరాముకి దృష్టిలోపమని ఇలాంటివి ఎన్నో ఉన్నవని బైబిల్ భండారం అని ఒక పుస్తకాన్ని రాసి మార్కెట్లో రిలీజ్ చేశాడు. అంతే, కట్టబడుతున్న సంఖాలు కూలిపోయాయి. కాస్త కూస్త విశ్వాసం కలిగి దేవుళ్ళకి రావాలి అనుకున్న వాడికి ఈ మాటలు చూసి వెనక్కెళ్ళిపోయిన జాతి చాలా రకాలు ఉన్నది. నిజమేంటో చెప్పే బోధకుడు ఎక్కడ కనబడట్లేదు కూడా. ఒక పుస్తకం రిలీజ్ అయిందంటే అంత మామూలు విషయం కాదది. ఒక పుస్తకాన్ని బైబిల్ భండారం అని వాడు రిలీజ్ చేసి మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే, పబ్లిష్ చేస్తే అనేక ప్రాంతాలకు వెళ్ళిపోతే ఇది కాదు అని సంఘంలో చెప్పే అయ్యగాడు ఒక్కడు కనబడలేదు. ఏ గాడికి ఒకటే కోల, ఒకటే సొద. ఇంతమంది బోధకుడు ఇన్ని రకాలుగా ఎక్కడ పడితే అక్కడ సంఘాలను స్థాపించి వాక్యాలు చెబుతుంటే ఇది కాదు అని చెప్పేవాడు కనపడకపోతే, అది నిజమని నమ్మిన వాడు అనేక మంది దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోతే ఇక క్రైస్తవులు ఎక్కడ నిలబడితే, ఎక్కడ నిలబడితే. కాబట్టి ఇలా ఇలా వెళ్ళిపోయిన వాళ్ళు విశ్వాసులు కాదండి. 5 సంవత్సరాలు దేవుడి ఉండి బాప్టిజం తీసుకొని ఇలాంటి పుస్తకాలు చదివి వేరే వాళ్ళని ఆశ్రయించిన గరుడు విశ్వాసులు ఉన్నారు. సంవత్సరాలుగా సంఘంలో పాస్టర్లుగా చలామణి అయ్యి పేరు మాత్రం డానియల్. డానియల్ అంటే మామూలు విషయం కాదు అది. అంత గొప్ప పేరు పెట్టుకున్న వాడు కూడా బైబిల్లో ఇది తప్పు ఉందా నాకు తెలియదే అని నమ్మి ఇస్లాం మతాన్ని సేకరించిన దౌర్భాగ్యులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు సంఘం ఇప్పుడాకేం చెప్పాడు వాడు, ఇప్పుడాక సంఘం ఏం చెప్పాడు, బైబిల్ బండారం కాదురా, బైబిల్ బంగారం రా అని, నా దేవుడు గుడ్డివాడు కాదురా, సదుడాన్ని నువ్వు గుడ్డివాడు అని ఆ నాసిగా వేరే బ్రహ్మంగా చెప్పుకుంటే బాగుండేది. కాబట్టి వెళ్ళిపోయి ఉండే ఒక విషయం చెప్పనా, ఈరోజు నా 1000 రూపాయలు పెట్టి ఒక సైట్ పట్టున్న టీవీ, సారీ ఛానల్, వరల్డ్ వైడ్ సైట్ creatorminds.in. ప్రపంచం వెళ్ళిపోదు, 299 దేశాలు ఈ సైట్కి వెళ్ళిపోతుందంటే 1000 రూపాయలు కాస్ట్ అది. కొంచెం టైం పడుతుంది, నీ నెలలో వచ్చినా కొనొచ్చు. నెట్లో సైడ్ కొంటున్నాం, ఇవన్నీ వెళ్ళాలి. అయ్యగాడో ఇంత కష్టపడి కొడుతున్నారు, మరి వెళ్తాయా శాతి అంటే ఒకటి మీద రావచ్చు. బండారు లేఅవుట్లో వాన వచ్చిందని ప్రభుత్వ రంగానికి ఎలా తెలిసిందంటారు, వర్షం అన్ని చోట్ల ఉంది కదా, వర్షం అన్ని చోట్ల ఉంది. మరి ప్రత్యేకించి కేటీఆర్ రావడం ఉద్దేశం ఏంటి, న్యూస్ చేయాలి, న్యూస్. రోడ్లు కొత్తలున్నాయని, మేడలు తెలిసిందని, ఎలక్ట్రికల్ బోర్డుకి రక్షణ లేదని, ఇవన్నీ పేపరు వాళ్ళు ఫోటోలు తీసి మేడలు రాసి పబ్లిష్ చేస్తే కొనుక్కున్న మనం అవునా అనుకుంటుంటే పేపర్ చూస్తున్న అధికారి కూడా దాన్ని స్పందించి న్యాయం చేయడం జరుగుతుంది. ఇది నిజం. అలాగే మనం మాట్లాడేది ఈ క్షణంలో చేరకపోవచ్చు అని బ్రహ్మగారికి, ఒక రోజు చేరుతున్నాడికి ఏ రోజు నుంచి వాడు అంతు తేల్చాల్సిందే.
వంద అబద్ధాలు ఉన్నాడు, పుస్తకాన్ని రాశాడు, బయటకు వచ్చేసింది. ఏ సంఘంలో మీ అయ్య గారు పట్టించుకోడు, వాడి గోళలో డబ్బు మీదే. ఆ బెరాగా ఉన్నాడు, వాడికి శాలరీ 15,000. ముసలోడికి వేడప్పుడు శాలరీ వస్తూ వచ్చిన ఫారిన్ కంట్రీస్ నుంచి వీడికి 15,000 చాలక మరలా ఇంకా కావాలి అని వాడు ఆతృత పడుతుంటాడు. వాడిని అడిగితే వాడు సమాధానం చెప్పడం ఎలాగా ఉన్నాడే వాడు వస్తే వాడు 13,500. ఈ జీతకాలం వల్ల అయిందంటారు ఇవన్నీ చెప్పడం, మీరు ఆలోచించండి. వీళ్ళందరినీ పిలిచి పిలిచి బొట్టు బొగ్గులు పోయింది అని వదిలేశాను. ఇలా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, ఎవరిని వదిలే ప్రసక్తలే. బైబుల్ చదువుతున్నప్పుడు నీకు బంగారం అని చెప్పాలి. బండారం చర్చికి ఎందుకు వస్తున్నావు? చర్చికి ఎందుకు వస్తున్నావు? బైబుల్ తప్పు ఉందని, తప్పుడు తరగలు ఉన్నాయని ఈరోజు ప్రపంచానికి పుస్తకాలు పెట్టుకోలేదు. ఒకడు వెళ్ళిపోతున్నప్పుడు విశ్వాసం ఎలా నిలబెడతారండి? మనకి ఎందుకు రెండు యెహోవా ఇవే అన్నావా? అది దావీదు అన్నాడండి ఒకప్పుడు. ఎందుకు తెలుసా? యెహోవా ఇవే అని వెనక్కి వెళ్ళిపోదా, ముందుకు చేసి పడేశాడు. హృదయార్థని ఆలోచించాలి. సంఘంలో వాక్యం చెప్పడం అంటే నోటికి వచ్చింది చెప్పడం కాదండి. ఈ రోజున భారతదేశాన్ని పరిపాలిస్తున్న రక్షణ వ్యవస్థ ఎన్ని రకాలుగా పనిచేస్తుంది తెలుసా? ప్రస్తుతంగా యుఎన్ ప్రాంతంలో పాకిస్తాన్ బోర్డర్లో యుద్ధం జరుగుతుంది. అక్కడ సైనికులు అమరమవుతున్నారు. గర్భనైతే ఉన్నటువంటి భార్య ఒక సైనికుడు మరణించిన 10 నిమిషాలకే బిడ్డలు కన్నదంటే మీరు ఆలోచించండి. దేశం కోసం ప్రాణం పెట్టాడు సరిహద్దులు ఒకడు. అది అవుట్ సైడ్ ఇంటర్నల్ గా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. జరగదాన్ని జరగకూడదని శాంతి భద్రత భయంతో భారత రాజ్యాన్ని విధించుకున్నటువంటి ఒక సిస్టంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. అటు మిలిటరీ వ్యవస్థ పనిచేస్తుంది, ఇటు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది, ఇలా వస్తే గ్రామంలో లీడర్ల వ్యవస్థ పనిచేస్తుంది. ఇవన్నీ కూడా మానవాళి వరకే. మీరు అనుకుంటే బయట ఉన్నది ప్రపంచ మానవాళికి అయినప్పుడు బయట నుంచి వచ్చేవాళ్ళు అనగా అన్యులకు దేవుళ్ళకు రావాల్సిన వారు ఈ బండారంలో లేకపోతే ఈ తప్పుడు తలకను ఈ మాటలు విన్నప్పుడు సమాధానం అందించినప్పుడు నిజమేందులే మన నమ్మినోడు ఒకటి బలాగా వెళ్ళిపోతే వాళ్ళకి రక్షణ లేకుండా పోతే ఆ తప్పు ఎవరిపై ఉంటుంది? ఎవరి బ్రహ్మ మామూలు కాలేడు తెలుసా మీకు? ప్రేమైన దేవుని పిల్లరా, ఇలాంటి పుస్తకం మార్కెట్లోకి వచ్చి రిలీజ్ అయిపోతే అనేక మంది సంఘ కాపులు చెప్పలేక తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోయి అన్యంతలో కలిసిపోతే ఇక క్రీస్తు గొప్పతనం ఎవరు చెప్పాలి? ఎక్కడే మీరు చూడండి, ఎక్కడే చూడండి. మీరు క్రీస్తు గొప్పతనం గురించి ఎవరు చెప్పడు. ఏ నాడికి దావీదు ఇలా చేశాడనో, సులోమును ఇలా మాట్లాడాడను, ఇలా 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 అని తప్ప మన బ్రతుకులో దేవుడు చెప్పవలసిన ఏమైనా ఉన్నదా అని ఏ రోజు ఆలోచించుకోవటం దౌర్భాగ్యకరం. దౌర్భాగ్యకరం ప్రేమైన దేవుని వాడారు. జీవనం కోసం పనిచేసే కాపర్లు కొందరైతే తప్పులు పట్టడానికి బయటించలేవాళ్ళు మరికొందరు. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే నేను చూపిస్తా, అండి నేను సాధ్యమంత ఫాస్ట్గా చూపిస్తాను. ఎంత దౌర్భాగ్యంగా ఈ రోజున బైబిల్ మాట్లాడుతుంది అర్థమవ్వాలి. వాడు తీసుకున్నది ఏంటంటే నిజంగా మనకు కూడా తెలియదండి. బైబిల్ ఇలా ఉంటుందని మనకు కూడా తెలియదు. కనుక తెలియదు మనం ఏమనుకుంటామంటే అయ్యగారేమో అలా చెప్పారు, ఈ అయ్యగారేమో ఇలా చెప్పాడు, ఇతను ఎవరిని నమ్మాలి, ఈ ఎవరిని నమ్మద్దు. నిలబడిపోయింది అంతే. వాళ్ళు అలా చెప్పినప్పుడు ఇలా రంకేసి నేను పిలుస్తున్నప్పుడు ఊరా నువ్వు వచ్చాడు అడగాలి కదా, అడగకపోతే అది వస్తుంది. కనుక ఆయన ఏం తీసుకొని సర్వాంతర్యామని దృష్టి లేకపోన్నాడో ఈ గుడ్డుగా మమ్మల్ని తెలియాలి. వాడు గుడ్డునే మరి మంచోడు కాదు అది. అండ్ ఏం తీసుకుని బైబిల్ ఉండాలి, బైబిల్ తీసుకున్నాడు. బైబిల్ తీసుకుంటే బైబిల్ అన్ని విశ్వసిస్తున్న క్రైస్తవ్యానికి డౌట్ వస్తే దేవుడు స్థూలమైపోతాడు, సాధారణ ప్రక్రియ నిలబడిపోతుంది. కనుక బైబిల్ తీసుకుంటాడు. ఏం మాట తీసుకున్నాడో చూడండి ఒకసారి, అందరు బైబిల్ తెలిసి ఆయన గుడ్డుడికి వాళ్ళ కళ్ళు తిప్పుంటామా? ఇవాళ నుంచి 10 ఆదివారం కళ్ళు తిప్పలేస్తే ఎనిమిదో గ్రంథము 23వ అధ్యాయము జాగ్రత్తగా ప్రశ్నంగా చూడాలి. 24 నాకు కనబడకుండా రహస్య స్థలములలో తాగగలవాడు ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశములు ఎంతట ఉన్నవాడును కాన ఇదే యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చిన మాట ఇమియట్ అంటున్న మాట
నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగల వాడు ఎవడైనా ఉన్నాడా? అంటే సర్వాంతర్యామిగా ఉంటున్న నేను చూస్తున్న ప్రతి మానవాళి కదలికలు గమనిస్తానని, ప్రతి మనిషి వెనకాల నేను ఉంటానని, ప్రతి మనిషి నా కనుసరమంచు తప్పించుకోలేడు అని తన భావం. ఇక అక్కడ మనవుడు ఒక విషయాన్ని మర్చిపోయాడు. ఏంటంటే భూమి ఆంతముల ఎందుండుట ఉన్నవాడును కాదా, భూమి ఆంతముల ఎందు ఉన్నవాడిని కాదా అన్నాడు. భూమిని కలిగించినదాయన, సృష్టిని కలిగించినదాయన, భూమి ఎంతట ఆకాశము ఎంతట ఉన్నవాడను అన్నాడు. బాగాలేనండి, అంటే దేవుడికి కనపడకుండా ఏది ఉండదు, అన్ని కనపడతాయి. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, అదే ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనము. ఎలయనగా వారు పోయిన త్రావలన్నిటి మీద దృష్టి ఉంచి తిని వారు పోయి మనిషి పోయే ప్రతి మార్గంలో నా కళ్ళు దృష్టి ఉంటుంది. అంటే నేను చూస్తున్నా, ఏదో నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషము నాకు మరుగై ఉండదు. అంటే దేవుడు ప్రతి మనిషి కదలికని, ప్రతి మనిషి ఆలోచనని పసిగడుతున్నాడు. దేవుడికి తెలియకుండగా మనిషి ఆలోచన కానీ మనిషి బ్రతుకు కానీ సాగదు. దేవుడు చూడకుండగా ఏది లేదు. ఈ రెండు మాటలు తీసుకున్నాడండి. ఈ రెండు మాటలు మనకి ఏమర్థమైంది? దేవుడు కనుసన్నలోంచి మనిషి తప్పించుకోలేడు, దేవుడు చూస్తాడు. చూడవలసిన దేవుడు దిగి రావలసిన అవసరం ఉన్నదా చూడటానికి అన్నాడు. బాగా వినండి, చాలాసార్లు చాలా సంఘాలు చాలా ఆయుధాలు సొల్లు మీరు వింటారు. ఇక్కడ సొల్లు ఉండదు, సొల్యూషన్ ఉంటుంది. ఎవడైనా భయం మీదకి వచ్చినప్పుడు చూస్తూ ఊరుకొని టెంప్టేషన్గా ఉంటుంది బాడీ, ఎప్పటికీ ఇలా ఉంటుంది భర్త ఇలా ఉంది. ఈ రెండు మాటల్లో తీసుకొని వాడు మాట్లాడేది ఏంటంటే, దేవుడికి కనబడ్డప్పుడు దేవుడు పరలోకం నుంచి దిగి రావాల్సిన అవసరం ఏముంది? కనబడింది కదా, కనబడింది కదా, కనబడ్డప్పుడు చూడవలసిన అవసరం ఏముంది? దిగి వచ్చి చూడవలసిన అవసరం ఏముంది? ఎక్కడి నుంచి అభిరుచులో మనకి జరిగింది, కనబడింది. ఎక్కడి నుంచి అభిరుచులో ఒక హత్య జరిగింది, అది మనకు కనబడింది. ఎక్కడ కనబడింది? ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడవలసిన అవసరం ఏంటి? అక్కడికి వెళ్ళి చూసామంటే మనకు విన్నామంతే, అక్కడికి వెళ్ళి చూసామంటే మనకు కనబడలేదు. పలాన చోట జరిగింది, పలాన బ్లాకులో పలాన జరిగింది అని విన్నాం. ఇప్పుడు మన కనబడిందా వినబడిందా? వినబడింది. కనపడం, కనబడితే ఎందుకు వెళ్తాం? కనబడితే వెళ్ళాం. కనుక దేవుడికి భూమి మీద మనిషి బ్రతుకున్నప్పుడు, ప్రతి స్థలంలో ఆయన కనుమూస్తూ ఉన్నప్పుడు దేవుడు దిగి రావలసిన అవసరం ఏమిటి చూడటానికి అన్నాడు. ఆ మాట కూడా చూపిస్తా చూడండి. మరి ఆది కాలము 11వ అధ్యాయము 5వ వచనము. ఆది కాండము యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను, చూడ దిగి వచ్చాను. దేవుడు దిగి వచ్చాడంటే దేవుడికి దృష్టి లోపం ఉంది, దేవుడు గొప్పోడు అన్నాడండి. పైన డిఫరెన్స్ ఏముందంటే, రహస్య స్థలములో దాగగలవాడెవడు, నాకు కనపడకుండా ఉండగలవాడెవడు, నాకు కనపడకుండా ఏది లేదు అంటే దేవుడు అన్ని చూస్తున్నాడు అని అక్కడ ఉంది. ఇక 16:17 ఇండియా వచ్చేసరికి, నీ త్రోమలు కానీ నువ్వు పోయే మార్గం కానీ నాకు తెలుసు, నా కనులకు మరుగు కాలేదు కనుక వారి దోషాన్ని నేను చూస్తున్నా అన్నాడు. అంటే దేవుడు చూస్తున్నాడు. అంటే భూమి మీద మనిషి ప్రతి ఆలోచన కానీ ప్రతి కదలిక కానీ దేవుడు చూస్తున్నప్పుడు, దేవుడు చూస్తున్నాడు అని అయ్యగారు సంఘాలు చెబుతున్నప్పుడు, మరి ఈ నాశిక మీద బ్రహ్మం ఈ రిఫరెన్స్ ఆధికారణం 11:5 తీసుకొని, యెహోవా నరుల కుమారు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చును. నరులు కట్టుకున్న పట్టణాన్ని కానీ వారు పెట్టుకున్న గోపురాన్ని కానీ చూడటానికి దిగి వచ్చాడు అంటే పరలోకమున్న దేవుడికి భూమి మీద కట్టే ఈ కట్టడ కనపడలేదు. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది అర్థం కాకపోయినా వాడికి అర్థమైంది కాబట్టి మీ జాగ్రత్త వినాలి. మరి ఇక్కడ ఏదో వేసుకున్నామని 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 నమ్మడాలే, ఎందుకు అదే నమ్మే వచ్చాం. అయితే ఈ రెండు మాటలు తీసుకొని, నరులు కట్టుకున్న పట్టణాన్ని గోపురాన్ని చూడవచ్చును అంటే బాగుండదు, చూడ దిగి వచ్చాను అన్నాడు. అక్కడ
అది పేరు నుండి పరలోకం నుండి భూమి మీద నడులు కట్టుకున్నటువంటి ఆ కట్టడ బాబేలు గోపురం గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆ కట్టడ గురించి చొప్పడికి దిగొచ్చాడు అంటే పరలోకం దేవుడికి ఇక్కడ ఏమీ కనబడదు. కనుక బైబిల్ని రాసేసుకున్నారు ఇష్టమొచ్చినట్టుగా. అసలు బైబిల్ నిజమైన గ్రంథం కాదు అంటారు. ఎందుకు ఆధారం కూడా ఉంది? ఎందుకంటే ప్రారంభ కాలంలో నువ్వు చూసుకున్నట్టుగా నేను చూసుకున్నట్టుగా బైబిల్ అక్షరాల్లో లేదు, చెట్ల బెరల మీద ఉంది, రాతి పలకల మీద నుండి ప్రారంభ కాలంలో మోషే దేవుడితో ఇచ్చిన ప్రణాళికలో రాతి పలకల నుండి చెట్ల బెరల మీదకి అక్షరాలు వచ్చి ఆ తర్వాత తాళపత్ర గ్రంథంలోకి వెళ్ళి అక్కడ నుండి 18వ శతాబ్దంలో 46వ సంవత్సరంలో ఇటలీకు చెందిన మహానుభావుడు ఒక పుడితే గుటెన్బర్గ్ జాన్ గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నప్పుడు ప్రింట్ వేయబడింది. కనుక అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎన్నో తారుమారైపోయాయి. కనుక తెలియగల వాళ్ళు మనుషులు దేవుడు నమ్ముకున్న వాళ్ళు సరిదిట్టాలి అని చెప్పేసి రాసేసుకున్నారు అన్నాడు. నిజమే కదా, మరి ఎక్కడో రాతి పలక మీద రాయబడింది, చెట్ల బెల్ల నుంచి రావటం ఏంటి? అక్కడి నుంచి అంచు యంత్రం ద్వారా ఈ అక్షరం తొలగేసరికి మార్పు జరగదా? అక్షరం తారుమారు అవ్వవా? కనబడకుండా పోవా? తగ్గిరి చెప్పేశాడు. అది నీ బుద్ధి తక్కువతనం. నువ్వు రాసుకునేది పోవచ్చావు, కానీ దేవుడు రాయించింది ఎప్పటికీ పోదు. దేవుడు తలపుతో నువ్వు ఎప్పుడు యాగలేవు, దేవుడు ఆలోచన ఎప్పుడు నువ్వు వెళ్ళలేవు. ఇది ఇన్ని తెలివితేటలు నేను సాక్కడ లేకపోతే మేసాల మీద నిమ్మకాలు ఎన్నో నిలబెట్టేవాడు. ఈరోజున దేవుడు తన ఎందుకు వస్తాడు? చర్చికి నువ్వు ఎందుకు వస్తావు? మనం వస్తావా? సాగు లేకపోతే నేను వస్తాను చర్చికి. భయమే, ఇంకా భయం ఏది? కొద్ది కాలం బతికే 60 ఏళ్ళు గ్యారెంటీ లేని వీడికి ఇప్పుడు ముసలి అయిపోయాడు, ఏం పని చేయవు, చెవులు నిలబడితే లేవో మరి తెలియదు ఇప్పుడు కూడా. కానీ ఇది దేవుడికి తప్పు పట్టడం అంటే ఇది కాదు రాని మనం చెప్పాలి కదండి. చర్చికి ఎందుకు వస్తాం చెప్పండి? ఏదో అయిపోయి చెప్తాడు వినిపోదని వస్తా. అలాంటి క్యాటగిరి లేకపోయిపోయాయి కర్మ. అలాంటి అయిపోయారు కానీ వాక్యం వాడికి అర్థం అవ్వట్లేదు. ఇకపోతే మరొకడు అంటాడు, యేసుక్రీస్తు శిలువ మీద సరిపోలేదు అని 300 రెఫరెన్సులు చూపిస్తానంటే. చాలా మంది పాస్టర్లు వెళ్ళారు, మేసరంలో వెళ్ళారు, మేసరం లేదని వెళ్ళారు. మేసరం అంతర్గత క్రోమోజోమ్స్ తేడా, అంత తేడా అండి వెళ్ళారు. అడిగారండి ప్రశ్నలో, ఒక్క అయ్య కాదు కూడా చెప్పలేదండి. ఎంత వాక్యం అండి, యేసు శిలువ మీద సరిపోయాడు కనుకనే మానవానికి రక్షణ వచ్చింది, కనుకనే నువ్వు సంఘానికి వచ్చావు. ఆయన శిలువ మీద సరిపోయినప్పుడు నీకు రక్షణ ఏది? రక్షణ లేదు ఈ సంఘం ఎందుకు, ఈ సంపట్లు ఎందుకు, ఈ కానుకలు ఎందుకు, అసలు ఈ వాతావరణం ఎందుకు? అయ్యగారి వల్ల కనుక వాడి మాటలు వినిపోయాడు డానియేల్, వాడి మాటలు వినిపోయాడు ఒక డేవిడ్, వాడి మాటలు వినిపోయాడు సంఘం. అనేక మంది చల్లాచెదిరిపోయారు. పేరుకు మాత్రం ఈరోజు సంఘాలు సభ్యులుగా ఉంటున్నాం, అంతకు మించి మరొకటి కాదండి. నిజంగా చెప్తున్నా, ఏదైనా వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి అంతే. వెళితే ఏదైనా సరే దొరికితా అని వచ్చేవాడు కాదు. ఆయన పిలిచిన పెరగవుడిని నన్ను చూసి ఇప్పటికీ రాడు ఎందుకుగా తెలుసా? నన్ను కారులో పోతున్నా, నేను బైక్ మీద పోతున్నా, ఆ చూసాడు నువ్వు పడుతున్నా అంతే మొహం. వాడికి ఏమొచ్చండి? ఏమైనా దేవుని పిల్లారా, పిలిచిన రాడు, కౌంటర్ వేసిన తీసుకోడు. కనుక ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఈ రోజున ఇన్ని ప్రింటోలు బయటకు వస్తున్నాయి. మన గ్రంథం అనుకుంటాం మనం, అలా అనుకుంటే మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి? ఏ పనికి వచ్చాం? ప్రేమైన దేవుని పిల్లరా, నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చోర దిగివచ్చును, చోర దిగివచ్చును. అది కాదము 18వ అధ్యాయము 20-21 వచనములు. మరియు యెహో సుధమ కుమారులను గూర్చిన మరొకొప్పది కనుక వాటి పాపం బహు భారమైనది కనుక నేను దిగిపోయి, నేను దిగిపోయి నా యొక్కకు వచ్చిన ఆ మొర, ఆ సుధమ కుమారుల మొర, పాపపు మొర చెప్పుననే వారు సంపూర్ణంగా పాపము చేసారో లేదో చూచెదను. లేని ఎడలా, లేని ఎడలా, నేను తెలుసుకుందును. తెలుసుకోవాలి అన్నా, చూడాలి అన్నా మీ దేవుడు దిగొచ్చాడు. దిగొచ్చి తెలుసుకుంటున్నారు. ఏ దేవుడు అండి ఈ దేవుడు? ఎంత బాగా అర్థం చేసుకుని తెలుసు మీకు. ఇప్పుడు మనకే అర్థమైందా? ఎన్నో సార్లు ఎంత వాక్యాలు, ఈ రిఫరెన్స్ ఎంత భయంకరంగా ఉంది మీరు ఆలోచించండి.
కానీ ఇందుకు నాకేం కనబట్లా, నేను చెప్తే కాబట్టి నాకు కనబట్లా. ఇది వినాలి ఇప్పుడు. మరి యోహోవా అంటున్నాడు, సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది. సొదొమ పట్టణాలు, గొమొర్రా పట్టణాలు అంటే మనుషులు కాదు, రాళ్ళు కట్టబడిన పునాదులు, అవి మొత్తుకుంటున్నాయి. పాపం పెరిగిపోతుంది నాయన, పాపం పెరిగిపోతుంది. ఇది ప్రేమించేవాడు లేడు అని సాక్షిస్తున్న మీ తుంపుతుంది. రాళ్ళు రప్ప మనుషులు రాదు. పట్టణం అంటే మనుషులకు మాగండి, ఇక్కడ పట్టణం అంటే కట్టమంటే కట్టడాలు. ఆ కట్టడాలలోకి మనిషి బయటికి వెళ్ళి ఏదో చేసి వచ్చి ఇక్కడ పడుకుంటూ ఉంటే కట్టబడిన కట్టడం దేవుడికి మొరపెడుతుంది. ఈ చూడు ఏం చేసి వచ్చాడు, ఈ ప్రసిద్ధి బాగలేదు. మొర గొప్పది, మొర అంటే ఎరట నాలు దానికి అంతు లేదు. మొర పెట్టకే మొర పెట్టకుండా ఉంటాయి. ఎరడు ఓడిస్తే ఒక నిమిషం ఆపుతాడు, మొర పెడితే సాయంత్రం దాకా ఒకటే చికాకు వచ్చేదండి. ఆ మొర విన్న దేవుడు ఇంత గొప్పగా ఎందుకు రాళ్ళు ఒడుగుతున్నాయి, ఇంత గొప్పగా ఎందుకు బాధపడుతున్నాయి అని బహుభారమైనది పోయినకపోతున్నాం. కనుక నేను తిరిగిపోయి నా ఎందుకు వచ్చిన ఆ మొర చెప్పునన్నే వారు సంపూర్ణ చేసును లేదు చూసుకున్నాను లేదు లేదా నేను తెలుసుకుందును. తెలుసుకోవాలి అన్నా చూడాలి అన్నా దిగి రావాలి. పర్లేదు, ఉన్న కన్న తండ్రికి సుధమ కుమారుల మొర కనపడలేదా, వినపడలేదా? పాపము దేశంతో తెలియలేదు, పర్సంటేజ్ ఎంతో తెలియలేదా? తెలియలేని దగ్గర దిగి వస్తానండి. ఏదేమో అలా చెప్పాడు, ఇక్కడేమో ఇలా అంటున్నాడు. కనుక ఈ రెండు పదాలు కరెక్ట్ కావు. మనం అంటే నిజం, మన దేవుడు సర్వేంద్రమే అందుకోడు ఇందుంటాడు ఇందుకో అందుంటాడు. అయిగా రెండోసారి చెప్పారు, ఏం చెప్పింది కరెక్ట్ కనుక ఇదేదో తప్పుగా ఉంది. మనకి ఎందుకు లేమ్మా, పక్కకి వెళ్ళిపోయింది అంతే క్రైస్తవ్యం. నేను ఏమో ప్రార్థన చేస్తే మాట్లాడే నువ్వు అంటావు, ప్రార్థన చేస్తే మాత్రం ఇక దాకా ఎందుకు వస్తామండి, ఇంట్లో కూర్చొని చేస్తాం చేయరా, ఇక దాకా ఎందుకు వచ్చావు? ప్రియమైన దేవుడు, ఇన్ని పదాలు తీసుకొని మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెప్పాలా వద్దా? అక్కడేమో పరలోకంలో ఉన్న ఆయనకు అన్ని చేసిన అక్కడ చెప్పాడు, రహస్యమంటూ స్థలములో ఏం చేసినాకు తెలిసింది. సుధమ కుమారాల విషయాల్లో పాపం పెరిగిపోతున్నప్పుడు మానవుల దేవుడు గౌరవించినప్పుడు తీరుస్తా చూస్తా కనుక్కుంటే తెలుసుకున్నాడు నాడు. కనుక దేవుడికి కళ్ళు మందగించాడు, ఎందుకంటే మనకి కళ్ళు సైట్ అవుతుంది కదా. మరి ఇంకో పది ఏళ్ళ వచ్చింది కదా సైట్, అండ్ దేవుడిని కూడా ఈ కళ్ళతో చూశాడు కనుక ఈ కళ్ళతోనే గుడ్డివాడు అన్నాడు. చాలా మంది నమ్మారు, వెళ్ళిపోయారు. మరి క్రైస్తవ్యాన్ని మరుగులు పెరుగులు దుబ్బలు ఎవరండి, ఎవరు తెలి? ఈ పదాలు మీకు అర్థం ఉంటాయి. పైన 20, 23, 24, 17 దేవుడికి కనపడకుండా ఏమి ఉండదు అన్న పదం తీసుకున్నాడు. ఈ కిందకు వస్తే ఆదికాండ 11:5 కానీ, ఆదికాండ 18:20 కానీ, ఈ రెండు పదాలు తీసుకొని దేవుడు దిగి రావాల్సిన అవసరం ఏమున్నది? కనుక మీ దేవుడు దేవుడు కాదు, మా దేవుడు కావాలని చెప్పాడు. అందుకే నా పేరు ప్రేమ పెట్టుకున్నా. మా దేవుడు కావాలని చెప్పాడు. వాడే చెప్పి అసలు కాలగారు మంచిది తెలుసా? ఈరోజు జ్యోతిష శాస్త్రం ప్రపంచంలో ప్రబలిపోయింది. టీవీలో కూడా నీ పేరు చెప్పు చెప్పాడు, నీ రంగు చెప్పు చెప్పాడు, ఎత్తు చెప్పు చెప్పాడు, వయసు చెప్పు చెప్పాడు. సంఖ్యాశాస్త్రం నువ్వు చెప్పిన నేను చెప్తారా? నా చేత కదా, నీ దోషం నేను చెప్పగలను. సంఖ్యాశాస్త్రం చేతి గీతం చూసి ఎవరు చెప్పలేరు. ఈ గీతం దేవుడు తీసుకున్న డిజైన్, ఒక ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇల్లు పేరుగా ఉంటే బాగోదు. ఇప్పుడు దానికి కావలసిన మెరుగు తిద్దుకొని అలా ఒక ఇనప్ప తీసుకుని ఇలా ఇలా గీసేస్తా ఉంటాం. డిజైన్ బాగుంది, దాంట్లో ఏమి లేదు. మనము చేతి గీతలో కూడా ఏమీ లేదు పూర్ణ. కనుక ఈ క్షణాలు రేపు ఇంకో గంటలు ఏదైతే చెప్పండి, పోయి మరొక గంటలో ఏం జరిగిందో ఎవరైనా చెప్పానండి. భవిష్యత్తు ఏం చెప్తారండి, 60 ఏళ్ళకి సీఎం లేదంటే ఈరోజు చర్చకి ఎందుకు వస్తాం? 60 వయసు ఎప్పుడు వచ్చిందా, ఎప్పుడు వచ్చిందా, ఎప్పుడు వచ్చిందా, ఎప్పుడు చూసేవాడిని ఏంటంటే తప్పుడు సీఎం సీట్ ఎక్కేవాడిని. ఇంత పోరాటాలు, ఇంత ఆత్మ బలిదానాలు, ఇంత స్టూడెంట్స్తో జీవితాలు నాశనం అయ్యే కావు. ఒకటి స్వతంత్రం రావాలంటే కనుక ఎవరు చెప్పలేడు భవిష్యత్తుని. భవిష్యత్తు ఎవరికి తెలియదు, కాలత్వం బ్రహ్మని అసలు తెలియదు. కనుక బైబిల్ దొంగిలించి ప్రణమ గ్రంథాన్ని ప్రపంచానికి పరిచయం చేసి వాడినైన స్థాయిలో రాశాడు తప్ప వాడికే రాదు, వాడిని వీడికి రాదు. బైబిల్ కదండి ప్రారంభంలో ఉన్నది. కన్న తండ్రి వాదించిన మాట ఎంత గొప్పదర్రా.
ఈ గొప్పదైన మాట వాడికి అర్థం కాకపోయేసరికి దేవుణ్ణే తప్పుపట్టాడంటే వాడిని ఏమనాలో మీరు ఆలోచించండి. దేవుడు గొప్పదని చెప్పలేని ఈయన ఏమనాలో మీరు చెప్పండి. అయ్యగా ఆది కాలము 18వ అధ్యాయము 2వ వచనము అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండి అతడు వారిని చూసి గుడారము వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల పట్టుకున్నాడు. అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడండి, అబ్రహాం గారి గురించి మాట్లాడుతున్నాడు. సదొమ గొమొర్ర పట్టణాల విషయాలలో దేవుడికి మొర పెట్టుకుంటున్నప్పుడు ఆ పాపం ఎంత పెరిగిందో, ఆ భారం ఎంత గొప్పగా ఉన్నదో తెలుసుకోండి పోండి అని దేవుడు దూతలను పంపాడు. దేవుడు దిగిరాలా, వచ్చిన దూతలు దేవుడు చెప్పినట్టుగానే చెబుతున్నవి. దేవుడు ప్రారంభ కాలంలో సారీ మధ్య కాలంలో వెనక వెళితే రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు రాయబారి ఉంటాడు. ఈ దేశానికి ఒక రాయబారి రాజు పక్కన, ఆ దేశంలో ఒక రాయబారి. ఈ రాయబారి ఆ రాయబారి గారికి వెళ్ళినప్పుడు, ఆ దేశానికి వెళ్ళినప్పుడు, ఆ రాజుకి వెళ్ళినప్పుడు చదువుతాడండి పట్టాన్ని. దాంట్లో రాసిన చదువుతాడు. దాంట్లో ఏం రాసిందంటే జాగ్రత్తగా విను, పన్ను కట్టుకు మానేశావు సామంతుడా, సామంతరాజు నీ పట్టణం కింద రావాల్సిన శిస్తు మొత్తం కట్టి తీరాల్సిందే, లేకపోతే వచ్చే నెల ఎత్తాం అని మా రాజుగారు చెప్పారయ్య అంటాడు. చెప్పిన మాటలని ఎవరని రాజుగారు రాయించిన మాటలు పలికింది ఎవరు? దూత. దూత ఏం పలికాడు? ఇలా పలికాడు, ఇలా పలకొండ ఎన్ని పక్కన పెట్టేసి మరి శిస్తు కట్టలేదంట, మరి రాజుగారు బాధపడుతున్నారు, నువ్వు కట్టకపోతే బాగోదు, వద్దు కట్టంట, ఏం చెప్తే బాగుంటుంది? ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం దూత లక్షణం. కనుక సుధమ గుమర్రాలు బాధపడుతున్నప్పుడు, పాపము పెరిగిపోతున్నప్పుడు మీరు వెళ్ళి చూడండి. దేవుడికి తెలియదా? తెలుసు కనుకనే ఇప్పుడు పంపించారు. పట్టు కనుక తెలుసు కనుకనే దూతలను పంపించి మీరు ఎంక్వైరీ చేయండి, అక్కడ నీతిమంతులు ఉన్నాడు అని వెళ్ళి అడగండి అని చెప్తాడు మీకు. అబ్రహాం ఉన్నాడు కదా, అక్కడ కొద్ది కాలం ఉండండి, అన్ని పట్టుదలగా చెప్తాడు. అతను చేస్తానండి, నేను డిసైడ్ చేస్తా అంటే శిక్ష విధించే ముందు దేవుడు డిసైడ్ చేస్తాడు. సుప్రీంకోర్టు కూడా శిక్షించినప్పుడు న్యాయమూర్తులు ఇద్దరు కూడా, న్యాయవాది ఇద్దరు కూడా వాదించుకున్నప్పుడు వెంటనే న్యాయమూర్తి ఓకే శిక్ష అంటాం అన్నాం, కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట కొద్ది కాలం సమయం ఇస్తున్నా, ఇంకా లోటు కావాలి, అప్పుడే హెచ్చరిక తెలిసిపోతుంది, అప్పుడే హెచ్చరిక నేను పట్టికలు తెలుసుకోవాలి. కానీ న్యాయస్థానం కూడా బైబిల్లో రాయబడింది, న్యాయస్థానం కూడా బైబిల్ నుంచి రాయబడింది. ఇంత మొర గొప్పగా ఉన్నప్పుడు దూతం పంపించాడు, వెళ్ళండి దిగిపోయి చూడండి, వచ్చింది దూతలండి. సుధమ కుమారాలు చూడటానికి వచ్చింది దూతము, దూతలు వచ్చాయి తప్ప దేవుడు రాల. దేవుడు రావాల్సిన అవసరం ఏమన్నా ఆయనకి? దేవుడు వస్తే తట్టుకోగలవా? ఒక మెరుపు వస్తేనే తట్టుకో నీ బతుక్కి, దేవుడు నాకెందుకు? ఒక మెరుపు గట్టిగా మెరిస్తేనే ఇంట్లో గసగసలు ఆడతాం. ఇంకా నీకు దేవుడితో అవసరమరా? కనుక ప్రేమ దేవుని పిల్లరా, కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎత్తకు ఎదుట నిలబడి ఉండని అతడు వారిని చూసి వారికి వాగిన నుండి వారిని ఎదుర్కొని పోయి చెడు వారికి ఆదిత్యం ఇచ్చాడండి. రండి, ఎందుకు వచ్చారు? ఇదిగో గోడులా పంపించాడు, ఇప్పుడు మొత్తుకుంటున్నాడు ఆయన, మొత్తుకుంటున్నాడు ఆయన. సుధమ కుమార పట్టణాలు ఇంకా ఉంటారేమో, నీతిమంతుడు ఇంకా ఉంటారేమో, అప్పుడే పంపించామన్నప్పుడు ఉంటారని నువ్వు అంటావని తెలిస్తే దోదలు పంపించా, అక్కడి నుంచి నేను తీసుకున్నాను అనుకో శిక్ష బాగో, నువ్వు బాధపడతావు కదా, మరి నీతిమంతుడుగా భూమి మీద నా తరపున ఉన్నావు, అందుకే నీకాడు పంపిస్తున్నాయి వెళ్ళని, నువ్వు ఏం చెబుతావో చెప్పు, పాపం నిజంగా ఆ రేంజ్లో పెరిగిందా నువ్వు చూసి చెప్పు, నాకు కనబడుతుంది పెరిగిందని నువ్వు కూడా చెప్పు. ఎంత కృపామయుడండి దేవుడు, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు అండి. ఆయనకు కనబడి వెనకనే అక్కడ నుంచి యాక్షన్ తీసుకోమంటే సుధమకు మనం నాశనం పోతాయి. అబ్రహాము నీతి మంత్రులు ఉన్నాడు, నువ్వు సంప్రదించాలి, సంప్రదించాలి. నా తరపున ఉన్నవాడికి తెలియజెప్పాలి, నా తరపున భూలకుడు అబ్రహాము ఉన్నాడు, సుధమ కుమారరావు అబ్రహాము జ్ఞానం లేదున్నాడు. దృష్టి అలా వెళ్ళిపోతుంది, కనుక ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకున్న వరకే పంపించాడు దేవుడు అని డిస్కస్ జరిగినప్పుడు అడుగుతున్నాడు, అయ్యా 50 మంది ఉన్నారేమో, లేరు అబ్రహాం, 40 లేరు, 35 ఎవరు లేరు, ఒక్కడే నీ పెంచినటువంటి వాడు, నీ మేనలు లోతు,
తప్పించే వేసేస్తాడు. ఎంత సమయంతో దేవుడు తోటలు వచ్చి ఎంక్వైరీ కోసం వచ్చాయండి తోటలు. దేవుడు రాలే, దేవుడు రావాల్సిన అవసరం ఏంటి? దేవుడు కాళ్ళు పెడితే భూమి ఎక్కువ చాలదండి, భూమి ఎక్కువ చాలు. ఇప్పుడు అమలు చూస్తారా, దేవుడు దిగి రావాలంటే దానికి వాటించి పెద్ద కళ్ళు చెప్తామని ఒక కాలు పెడితే నువ్వు ఉన్న భూమి చాలదు. నువ్వు ఉన్న భూమి ఎంత కెపాసిటీ ఎంత దీంది? శూన్యములు నేలను తీశాడు దేవుడు. ఒక కాలు పెట్టుకుంటే చాలు, ఇంకో కాలు ఆడబెట్టాలి, ఇంకో కాలు ఆడబెట్టాలి. ఒకవేళ నిజంగా అలా అనుకుంటే ఒక కాలు పెడితే చనిపోయే భూమి మీద రెండు కాళ్ళు పెట్టి దేవుడు రావాలని కోరుకోవడం ఎంత వివేకం అవుతుంది? ఇప్పుడు ఆ మాట చూడరా, ఇది కళ్ళు కనపడమండి. తప్పు ఎతకాలనుకునే వాడికి అన్ని తప్పులే. ఇందుట్లో ఏదో ఉండదు, ఎందుకే వాడికి ఏదో కనపడుతుందరా. అలా ఎదికే పోరుడు కావాలని కోరుకున్నాడు. ఎవడు పెడితే వాడు కావాలని అడిగాడు. అపోస్తల కార్యములు 7:48. అయితే సొలొమోను చెప్పేటప్పుడు గణంకాలు కూడా తెలియాలా? దూరంలో పరిమాణ భక్తి ఎందుకు తెలుపుతారు? ఇలాంటి వాడు తప్పు పట్టకూడదని గ్లామర్ గ్రామర్ రెండు కలిపి తెలుపుతారు. చిన్నప్పుడు ఇవి చదువుకోలేదు, ఇవి చదువుకుని ఉన్నాడు. ఆకాశం సింహాసనము భూమి నా పాదపీఠము. ఒక కాలు పెట్టుకుంటే నువ్వు ఉంటున్న భూమి గుంటూరు పోతుంది, భూమి మొత్తం పోతుంది. రెండు కాలు పెట్టి దిగుచ్చిన చెప్పాలంట. ఎక్కడ చదివారండి ఈ గుడ్డోడు? ఈ గుడ్డోడే తప్పు పట్టదు కాబట్టి. మరి ఇప్పటివరకు సంఘం వాక్యం చెప్పారు, మరి ఈ డేవిడ్ గారు ఏం కావాలి? మరి దావిడ్ గారి పని ఏంటి? తప్పు చదివిస్తున్నాడు, వాక్యాలు చెబుతున్నాడు, వాడేదో చెప్పాడని చెప్పేసి బయటకు వెళ్ళేసి వాడు చుట్టూ వెళ్ళిపోతే మరి దేవుడు ఏం కావాలండి? నమ్మే కదా నీకు అప్పగించింది బాధ్యత. ఏమండి ఒక కాలు పెట్టుకుంటే సాధన ఉన్న భూలోకం, ఇంకో కాలు 6 గంటల నువ్వు చెప్పు వస్తాడు కానీ ఏమైనా దేవుడు పిల్లారా? కనుక ఆలోచిస్తూ అండి, ఈ టైం ఇక్కడ కాదండి. దేవుడి మాట అందనప్పుడు, దేవుడి నుంచి ఏదో తొలగనప్పుడు పదకెళ్ళిపోయే టైప్ ఆఫ్ రకం ప్రారంభంగానే ఉంది. చాలా మంది చూడండి ఫస్ట్ క్రైస్తవులే, ఏదో దొరకాలి కాబట్టి, ఇది అందాలి కాబట్టి, ఇప్పుడు ఏదో కావాలి కాబట్టి పక్కకెళ్ళిపోయారు. అంటే అలా వెళ్ళిన వాళ్ళు ఒకరో ఈ రోజున బైబిల్ తప్పు అని, యేసుక్రీస్తు వారు మరణించలేదు అని వేల రూపాయలు సాలరీ తీసుకుంటూ ఖురాన్ తరపు పని చేస్తున్నాడు పేరు రెహమాన్. ఈ ప్రాంతం వాడే ఈస్ట్ వెస్ట్ గోదావరి వాడు, వాడు కూడా ఫస్ట్ క్రైస్తవుడే. ఇందులో తప్పులు నేను కురాలో తప్పులు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మస్తు వస్తున్న డబ్బులు ఫ్యామిలీ ఇస్తే డబ్బు కోసం పోలేదారా నువ్వు? తిమోతి ఉంటుందా? ఇది ఇప్పుడు కాదు, ఈ రోగం ప్రారంభంలోనే ఉంది. తిమోతి గారు రాసిన 2:17 మన నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన మానవ భావం ఎంత గొప్పదు. ఎప్పటికైనా మీకు అందాలండి 2:17 సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడు. సరిగా ఎందుకు పెట్టారు దేవుడు? ఉపదేశించువాడు పెట్టచ్చుగా. ఒక పదాన్ని మాట్లాడేటంటే భావం తెలిసి ఉండాలి. కానీ వాడు అంటాడు మనందరూ పాపాన్ని పుట్టాడు మీద దేవుడు పిల్లరా అన్నాడు అభిరాక ముసలు. కానీ పాపను పుట్టావా? పాపను పుడితే నీకు భార్య ఎందుకు ఇచ్చాడు నా దేవుడు? ఎందుకు ఇచ్చాడు పెళ్లి వివాహం అనేసిన ధన మీద ఎందుకు పెట్టుతున్నావు కాట్లో? ఎన్ని పెళ్లి చేసి ఉంటావు ముసలాడా నువ్వు? ఎన్ని పెళ్లి చేసి ఉంటావు? 13-4 లేదా మాట ఎప్పుడు గుడ్డోడండి. ఇల్లు ఈ సంస్థ గుడ్డి సంస్థ, ఇల్లు పిలిస్తే వాడు ఈ ముసలాడు రెండు పంగేరు. వీళ్ళంతా ఒక టైప్ అండి, వీళ్ళంతా ఏడించి వచ్చే టైప్. కాబట్టి వివాహం ఘనమైనది అని, భార్యాభర్తలు కలిగినప్పుడు, పిల్లలు పవిత్రులు అని దేవుడు ఎంచినప్పుడు మనందరూ పాపలు పట్టామంటాడు. మరి పాపలో ఉంటే పిల్ల కనవాలి, మరి ఎవడు కనపడ్డాడు? ఆలోచించదా, సరిగా ఉపదేశించేవాడు గాను. వాక్యాన్ని ఉపదేశిస్తే మైండ్ పోవాలి. దేవుడు మనసు తగ్గండి. అందుకే మనం చర్చిగా దేవుడు మనసు పెట్టాం. ఎవరు చెప్పకూడదు మనం చెప్పండి బైబిల్ అంత గొప్పగా చెప్పాలండి. చూడండి నిన్ను నీవే దేవునికి కనపరచుకొనుటకు జాగ్రత్త పడుము, అపవిత్రమైన వట్టి మాటలకు వినుకడమై ఉండు. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా
పురుగులు పురుగు పుట్టు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును వారిలో హుమేనైన వారిలో హుమేనైన పిలాతును ఉన్నారు. హుమేనైన పిలాతు అన్న వారు పౌలు గారి దగ్గర 3 సంవత్సరాలు బైబిల్ నేర్చుకున్నారు. పౌలు గారు ఎలా బ్రతికారు? ఇది క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నడపాలి. క్రీస్తుని పోలి నడుచుకుంటూ సువార్త చేస్తూ ప్రపంచానికి జ్ఞానం అందిస్తూ సాగుతున్న ఈ పరిచర్యల్లో ఈ హిమవాడు గారు ఒకడు, హిమనేరు గారు ఒకడు పౌలు గారి పక్కనే ఉన్నప్పుడు ఎంత గొప్పగా వాక్యం చెప్పాలండి. డబ్బులు ఆశించారు, పక్కెళ్ళిపోయారు. ఇది 70వ సంవత్సరం, ఇది 2016 ప్రారంభ కాలంలో యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు సువార్త బోధ ప్రపంచానికి తాకుతున్నప్పుడు ఆ తాకే బోధ మంట ఆర్పాలు ఏం తెలియో ఆ రోజే ఈ ఫిలోమాను గారిని హిమోరేని ఎన్నుకున్నది. ఆయన సువార్త ఆగిందా? నీకాడికి నాకాడికి కూడా వచ్చింది. ఎందుకు? పౌరుడు అది మహానుభావుడు అప్పుడు ఎవరు చెప్పడం గొప్పగా చెప్పాడు. అందుకే తౌరుగా పడుతున్నాడు. ఎంతమంది సంఘంలో ఉన్నా దేవుడు మన సెప్టెంబర్ పోతుంది. ఎందుకంటే అందరిలాగా మనం సోలు చెప్పం కదా, కష్టపడాలన్న వాక్యం చెప్పాలంటే. ఆశించి వెళ్ళిపోయారండి. ఒక ఇరవై ఒక సంవత్సరం ఆశించి దేవాలయం వెళ్ళిపోయినట్టు ఈ హోమలైన ఫిలమలు ప్రారంభ కాలంలో వెళ్ళిపోయారు. ఎలాగంటే ముందు మహానుభావం పొక్కిత్తున్నారు. వాళ్ళు మోసే దగ్గర ఉన్నారు. ఎన్ఏ ఎంఏ ఇల్లు కూడా ఎవరోగాని ఆశించి తిక్కరించి వెళ్ళిపోయి ఆ మాట కూడా చూడండి అక్కడే ఉంది 3:8 ఎటువంటి పోటీ ఎన్నే ఎంబ్రే అని వారు మోషేని ఎదిరించి చెడిన మనసు అండి వెళ్ళిపోయారు. అంతే మోషేని ఎదిరించి వెళ్ళిపోయారు. మోషే నాయకుడు 10 ఆజ్ఞలు తీసుకొచ్చి దేవుడు మాట తీసుకొచ్చి ఇలా ఉండాలి కానీ ఆయన మాటలు చదువుతున్నప్పుడు అది విని 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 మరి ఏం ఆశించాలో తెలియదు కానీ కొత్త కొత్త జ్ఞానం నేర్చుకున్న తర్వాత ఎన్ని ఎంబ్రైన కూడా వెళ్ళిపోయారండి. అది ఎప్పుడో పడింది, ప్రారంభకాలంలో కఠినమైంది, ఇప్పటికి ఇంకా కఠినమైంది. అందుకనే ఈ ఏ బ్రహ్మగా బయటకు వచ్చారు. అందుకనే పుస్తకాలు ప్రింట్ అవుతున్నాయి. సంఘాలు ఎక్కడ చూసినా వాక్యాలు ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, నైట్ ప్రార్థన, ఏం చదువుతుందో అర్థం కాదు. ఇప్పటికే నాకు పిల్లరా ఎంత ప్రాప్తి చేస్తే మాత్రం ఏం కావురా. ఈ మనసులో చుట్టేసుకొస్తుంది లోకాన్ని దెయ్యం. ఇక్కడ కూర్చున్నావు నువ్వు, నువ్వే తెలియాలి. సాతాను తంత్రులు మనం ఎదగిన వారిని కాదు. సంఘ బిడ్డకి ఎంత జ్ఞానం నేర్పాలి. అమ్మా నేను చదువుతున్నప్పుడు బైబుల్ దేవుడిస్తే పక్కన రాసుకుని పెట్టండి, నేను చదువుతా అమ్మ భరోసా సంఘానికి ఇవ్వాలి. దేవుడు దేవుడిస్తాడమ్మా బిడ్డ అవుతుంది. నువ్వే చేస్తా, నువ్వే చేస్తావు. తింటావు ఇంటికి వెళ్ళాక సాయంత్రం చీకటి ఉంటావు కదా, అదే బాగా దేవుడు బయలుపరుస్తాడు. అబ్బాయి పుస్తకం ఎందుకు ఇచ్చాడు? నువ్వు చెబుతామని కళ్ళగొట్టున్నాడు ఆయన. ప్రేమల దేవుడు మరి మండల మనకు కోపం రావాలి. ఇది రాకపోతే ఎట్లా? సర్వయాత్ర దృష్టి లోపం కాదురా, నీకే లోపం. నాసిక ఇంటి పేరు, పేరు బ్రహ్మ వాడి పేరు, ఇంటి మీదే ఉంది. ఇది నాసి రకమని ఇంట్లో ఉండదా? ప్రేమల దేవుడు పొందారా? అరే నేను దేవుడి గురించి అద్భుతమైన మాట అందిస్తా, రాసుకో గ్రహాన్ని సువార్త. ఇవే కాదు, ఇలా తప్పిపోయిన ద్వారా కూడా రాసుకోండి. యోహాన్ సువార్త 5:37 కళ్ళు తెలిసి బైబిల్లో ఉంటాయని చూడు. నేను చెప్తున్న ఈ మాట, మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు వారు తప్పింది దేవుడు, ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు. వాక్యాలకు ఏమని తెలుసా? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుడే చెబుతున్నాడు, నేనే చెబుతున్నా. ఏమని? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. దాన్ని ఎందుకు చూపిమంటావు? దేవుడు స్వరం వినలేదు, దేవుడు స్వరూపం కూడా చూడలేదు రా నువ్వు. దేవుడు మనుషులు వహించరాని శక్తులు, సమీపించరాని తేజస్సు ఆయన ఉన్నాడు. దేవుడు కలిగించిన సూర్యుడు నిజంగా నువ్వు మనుషులు అయితే నువ్వు చూడు, 5 మినిట్స్ చూడు, తెల్లరటినా నల్లగైపోతుంది. ఎనకాల బ్లాక్ సీటు మారిపోతుంది. నీ కళ్ళు పని చెయ్యవు, కలిగించిన దాన్నే చూడలేవు. కడతలు ఇంకేం చూస్తారా? ఇంకేం చూస్తావు? కలిగించిన సూర్యుడు తమ్ముడు నీకు 60 డిగ్రీల సెల్సియస్ తో ఎండాకాలం మండుతుంటే ఇంట్లో నుంచి బయటికి రాలా. కరెంటు పోతే వాణిచ్చుకుంటావు, కరెంటు తీసుకురా తీసుకురా, ఒక్క పోతున్నాయి, చచ్చిపోతుంది ఒక అతని లోపలి తాళం ఎత్తే దాన్నే తట్టుకోలేవు రా. అతని వేడిని నా కన్న తండ్రి వేడిని వెళ్ళదట్టుకుంటారా నాయన అండి అంటున్నాడు. ఆయన చెబుతున్నాడు ఏ కాలమందైనను ఏ టైంలో కూడా ఎప్పటి భూమి పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు
మానవ జాతి దేవుణ్ణి చూడలేదు అని స్వరము లేదు. ఆయన మాట్లాడాల్సిన అవసరం లేదు. తోట మాట్లాడి కోదాలు కొంత తోటలు ప్రతి నిత్యం ఒకళ్ళు చూస్తున్నాయి. ఏం చేయమంటావు? వెళ్ళి మాట చెప్పు. నీదేవి మాట్లాడతారు, అర్హత ఉందా నీకు? దేవుడు మాట్లాడాలి, అర్హత ఉందా? ఒక సీమ కేసీఆర్ మీట్లో కొంచెం కూర్చొని మాట్లాడతావా? ఏంటి నీ పొజిషన్? మంచిగా ఉంది లేదా? మంచిగా డబ్బు లేదా? మంచిగా ఇల్లు లేదా? ఆయనకి ఏం పని? ఆయనకి ఏం పని? ఆ ముఖ్యమంత్రి కదా, ఆయన రావాలంటే కూర్చొని వస్తాడు. మరి నువ్వు సత్యం ఉన్నాడు. సర్వాధికారి రావాలంటే ఎంత ఇదండి. ఏ టైంలో కూడా నువ్వు దేవుడు చూడ, మీరు చూసి భ్రమ భ్రమ వెలుగుతో నువ్వు చూసి నీ వెలుగుతోటనే దెయ్యం దేవుడిని చూడలేదరా. దేవుడు చూసి ఇప్పటివరకు ఒకే వరుణ్ వాళ్ళని పర్సన్ వేసుకొస్తున్నాడు. అద్భుతమైన కుమారుడు ఆయన రెండు ఆనుకొని ఉన్నాడు. దేవుడు చూశాడు, పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు, వేసుకొస్తున్నాడు చూశాడు. ఇప్పటి వరకు ఎవరు కూడా దేవుడిని చూడలేదు, చూడరు కూడా. నువ్వు చూడాలంటే గురించి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉండగా చూడలేవు, ఈ శరీరం నువ్వు ఉండగా చూడలేవు. ఎంత గొప్ప మంచి పని, ఇదంతా చేసుకోవాలి కదా. దేవుడు ఏం పనంటే దిగిరా దిగిరా అంటే ఇప్పుడు ఆలోచిద్దాం. ఆయన అన్న మాటలు భావాన్ని క్లోజ్ చేస్తారు. ఆది కాండము మొదటి డౌట్ అండ్ డౌట్ 11వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నరుల కుమారుని కట్టిన పట్టణము చూడను గోపురములు చూడ దిగి వచ్చును. అంటే ఇది శిరాయి దేశమందు, ఇరా శిరాయి దేశమందు మనుషులు అందరూ కూడా తెలుసుకుంటున్నారు. రండి 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 రండి, ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ గోపురం కట్టుకున్నాం, ఎక్కువ ఎక్కడికి పోవద్దు. ఇంకా దేవుడు పంపించింది సకల ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని చెప్పాలి. ఈ శిరాయి దేశమందు మనుషులంతా ఈ బోధకులంతా కలిసి ఒక గుడి కట్టుకొని ఇక్కడే ఉందాం అన్నప్పుడు చెదరు కొట్టడానికి దేవుడు ఆది కాండం 11:5లో దూతలను పంపించాడు. ఫస్ట్ ఆన్సర్ ఇస్తున్నా, 11:5 కౌంటర్ వేస్తే 11:5 ఆన్సర్ ఇస్తున్నా. శిరాది దేశమందు దేవుడు పంపిన పిల్లలందరూ ఒక చోట చమకూడి ఒక గోడ ఒక గుడి కట్టుకొని ఒక గోపురం కట్టుకొని మనందరం కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటే సకల ప్రాంతాలకు సువార్త ఎలా వెళుతుంది? నేను ఒక్కడి ఎక్కడ ఉంటే ఎలా వెళ్తుంది? కనుక ఈ రోజు ప్రపంచ దేశాలకు వెళ్ళిపోతున్నా ఈ నెట్ట నియంత్రణ ద్వారా. అప్పుడు ఈ టెక్నాలజీ లేదు కనుక ఇక్కడ ఉండని వీళ్ళు కనుక చెదరబట్టేస్తా ఉందని. శినాను దేశంలో దేవుడి పిల్లలందరూ చెదరబడితే ఆయన ప్రాంతాలకు వెళ్ళిపోతే దేవుడు గురించిన మాటలు చెబుతారు అని దోతులు దిగి వచ్చి చెదరగొట్టాయి. చెదరగొట్టడం కొరకే దిగి వచ్చిన పదాన్ని వాడాడు. అర్థమైనా? పై చదువుకో కావాలి, నీకు ఒకటి చదువుకో, అది అక్కడ ఉన్న భావం అంతా. 11:1-5 అదే భావం ఉన్నది. ఆ భావం నీకు తెలియకుండా ఈ మాట చెప్పడం తప్పు. ఇకపోతే రెండో రోజు వాడు అడిగింది ఏంటంటే ఆది కాండము 18:21 చూస్తే గొప్పది కనుకను వాటి పాపం ఒక భారమైనది కనుకను నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన ఆ ఘోర మా వర చెప్పనని వారు సంపూర్ణ పాపము కాని ఆ యొక్క విధానం కాదు చేశాను నేను చూసేటను చేయడమని నేను తెలుసుకుంటున్నాను. అంటే ఇది సొదొమ గొమొర్రాల గురించిన మొర. దేవుడు కట్టుకున్న పట్టణము, దేవుని జ్ఞానముతో దేవుతలను కట్టిన పట్టణము, ఆయన గురించిన ప్రస్తావన లేకుండా తిరుగుతున్నప్పుడు ప్రార్థన వ్యవస్థ బలంగా ఉంటున్నప్పుడు రాళ్ళు బతుకుంటున్నాయి, అయ్యగారు బతుకోవట్లేదు, జనం మారట్లేదు, జనం రావటం జనం ఇంట్లో అయ్యగారంటే బాగుండేది. రాళ్ళు బతుకుంటున్నది కట్టుకున్న ఇంటిలోనే పడుకుంటున్నప్పుడు ఈ మొర ఈ వాక్యం చెప్పకు వచ్చి పడుకుంటున్నాడయ్యా, ఈ పరిచయం వచ్చి పడుకుంటున్నాడయ్యా, తినొచ్చి పడుకుంటాడయ్యా అని చెప్పేసి ఈ రాళ్ళు మొర పర్వకాలకి చేరాయి. ఇప్పుడు దూతలు పంపించాడు, దిగి వచ్చింది దూతలు సొదొమ గొమొర్రాలను కాల్చివేయడానికి. ఒక్క నీతి మంత్రి కూడా శిక్ష అనుభవించకూడదు కనుక, లోపనేవాడు ఉన్నాడు కనుక, అది అబ్రహాము వారికి చెప్పాలి కనుక, చెప్పకుండా చేస్తే ఆయన బాధపడతాడు కనుక, నన్ను నమ్మిన వాడు బాధపడకూడదు అని అబ్రహాము గారికి తెలియజెప్పడం కొరకే పట్టణంలో దిగొచ్చాయి మూడు దూతలు. ఒకటి మూడు మాట్లాడాయి, ఒకటి వెళ్ళిపోయింది ఆ ధ్యానం చివరికి వచ్చేసరికి. ఇప్పుడు రెండు చూస్తున్నది, రెండు డిసెప్ అది అబ్జర్వేషన్ చేస్తున్నది. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయడం కొరకు, పాపము పర్సంటేజ్ ఏంటో దేవుడికి చెప్పడం కొరకు
దూతలు దిగొచ్చాయి. అంతే తప్ప దేవుడు దిగలేదు. వచ్చిన దూతలు చూసిన దూతలు కాల్చింది దేవుడు. పలుకోనండి, అలా అర్థమైంది అనమాట నీకు. ద్వారసించాలి ప్రేమ దేవుని పిల్లారా. కింద దేవుడి పన్నెండు అంటే పదహారు వచ్చాము ఆది కాండము. అతను తడవ చేశాను, అప్పుడు అతని మీద ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇతర కుమారుల చేతులు పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరికి బయటకు వచ్చి దానికి సోయాలి. వేదను రక్షించడం కొరకు సోదమ కుమారుల పట్టణాలలో అనీతి మంత్రుల మధ్య నీతి మంత్రులుగా ఉంటున్న అబ్రహాము జ్ఞానాలను వేతుని కాపాడటం కొరకు, సోదమ కుమారాలను కాల్చడం కొరకు దేవుడు దిగి వచ్చాయే తప్ప దేవుడు రాలేదు. ఆ మాట ఎందుకు చెప్పాడంటే దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడు, ఆయనకు అవసరం లేదు. నీ దగ్గరకు వచ్చి ఇదేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేవుడి నుంచి వాక్యం చెప్తే నమ్ముతా చచ్చి కొట్టా లేకూడదు. దేవుడు రాయించిన బైబిల్ మాట విని నువ్వు చచ్చిరా. నాకు దేవుడు రాత్రి కాబడి నన్ను మార్చి చచ్చి తీసుకుంటే అప్పుడు నేను నమ్ముతా అంటే నువ్వు మారాల్సిన అవసరం లేదు, నువ్వు రావాల్సిన అవసరం అంతకంటే లేదు. తోటం అప్పుడు కళ్ళు తెరుస్తావు అంటే తోటం అప్పుడు కళ్ళు తెరుస్తావు. ప్రేమల దేవుడు అంటారా, ఇంతకీ సర్వాంతరమైన దృష్టిలోపం ఉందా, ఈ నాసికారందరూ కూడా దృష్టిలోపం ఉందా? దృష్టిలోపం ఎవరికి అంటే బైబిల్ కరెక్ట్గా తెలుసుకున్న వాడికి దృష్టిలోపం ఉంటుంది. దృష్టిలోపం ఎవరికి ఉంటుంది? వయసుతో వచ్చేది కాదు లోపం, మనసుతో వచ్చే లోపం. మనసు ఉన్నాయి వాడికి గుడ్డలు కనుక వేద బ్రహ్మ కవతలు నెంబర్ వన్ స్టార్ట్ అయింది. ఏదైనా వేస్తాను కనుక భవించడం మంచి మాటతో ముగిస్తారు. చూడండి మీరు రెండవ పేతులు 3:16 వీటిని గురించి తన పత్రిక అన్నిటిలో బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, గ్రహించుటకు కష్టమైనవి. ఇది విద్యాహీనులు అస్తులు తగిన లేక అపార్థం చేసినట్టుగా అన్ని అపార్థం చేస్తాడు. ఏనా విద్యాహీనుడు చదువుకున్నవాడే అది విద్య లేదు, దేవుడికి సంబంధించిన జ్ఞానం లేదు. అయ్యో చదివితే ఏంట్రా చెప్తా చామండి మా కొడుకు అయ్యేసి ఏమీ రావడానికి అంటే అలా ఉన్నాడు మరంతా. కనుక పౌరుడు గారు రాసిన మాట పేతురు గారికి అర్థం కావాలి. ఎంత లోతుగా ఉంటుందో చెప్పిన మాట ఎంత లోతుగా ఉంటుంది. బైబిల్ అనేది నువ్వు చదివితే అర్థలేదు కాదు అని పదే పదే చెబుతూ ఉంటాం. చదవటం ఇంటికి అర్థమైంది అంటాడు, చదివి విధానం కూడా చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లగా బైబిల్ని చదవటం అంటే ఏదో టైం పాస్గా చదవటము ఏదో అని చదవటం కాదండి. అసలు ఎందుకు చెబుతున్నాడు దేవుడు, ఏ ఉద్దేశం ఏంటి అని తెలుసుకోవాలి. అంటే అస్థిరమైన వాడు స్థిరత్వమైన వాడికి బైబిల్ అర్థం కాదు. ఆ స్థిరత్వం లేదు కదా, ఈ దేవుడి గారు రవ్వడం, ఈ డానియల్ గారు రవ్వడం, ఇదంతా వెళ్ళిపోయారు. అలా తెలియదా తెలుసు అందులో కనుక ప్రేమ దేవుడుతున్నారా. నేను చదవాలంటే చాలా జ్ఞానం. ఎందుకండి మీకు ఎంత బాధ అంటారా, ఎందుకయ్యా అంటే దేవుడు చెప్పిన మంచి మాటతో ముగిస్తా. అన్ని సంఘాలలో చెప్పొచ్చుగా వాక్యం, అందరూ ఎలా ఉండొచ్చుగా. మీరెందుకు జనాలలో నారాలి అంటారా, నారాలిపోతే ఎలా అండి? నానబెట్టే వచ్చాం పైకి మనం. కోట్ల సంవత్సరాల భూమి నీళ్ళలో నాని 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 జీవితం పోయింది. దాని నుంచి పుట్టిన వాళ్ళు మరి జనాల్లో నానబోతే ఎలా? నీ కొరకు భూమి నానిందండి, దాని నుంచి వచ్చింది ఈ శరీరం, దీని లోపల ఆత్మలు, ఇది నానాలి. అలా నానటం కొరకు లోకానికి వచ్చాం. మంచి మాట భవిస్తాం. లోక సువార్త 19:10 పరిశుద్ధంగా ఉండండి, జాయండి. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుషు కుమారుడు మనుషు కుమారుడు వచ్చాడు. నశించిన దానిని వెతకి వెతకాలి అంటే ఎంత కష్టం. చీకట్లో గుండుసూరు పోయింది, ఇప్పుడు అది అవసరం. ఎంత కష్టం, ఎంత కష్టమైనా సరే ఈ కంటితో అందరిని తార్చివేసి మరి ఎదుగుతావు, సహాయం తీసుకుంటావు. అందరు వచ్చి శనుగోలు వేసి దాచిలేసి ఎదుగుతారు. ఏం కావాలి, ఏం కూడా ఇక్కడ ఉందా అమ్మా అమ్మాయి, 10 మందిని అడిగాను. ఒక కంటితో, ఒక టార్చ్తో దొరకంది, 10 కళ్ళతో, 10 టార్చ్లతో లైటింగ్ ఎక్కువై కనపడింది. మనోనేత్రానికి అంత పవర్ ఉండాలి. కనుక నశించిపోతున్న మానవాన్ని రక్షించాలంటే ఈ మాట చెప్పాలి. ఇవి మీకు అందరి అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఏదో డౌట్ వచ్చినా ఓ అదే అదే సందర్భం తప్ప చెప్పేస్తాం.
ఏమనక్కమ్మ అయ్యగారు తెలిసి చెప్పలేదు. అయ్యగారు నిన్నే మాకు నువ్వు ఏ అయ్యగారు మీద చేసేది ఈ అయ్యగారి మీద ఏమాకు. ఎందుకంటే నీకు అందరినీ మాట్లాడతాడు ఎప్పుడు కూడా, ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భం నాకు తెలుసు అని చెప్పానుకో అంత మంచిది అబ్బా తొలి చెప్పింది అమ్మ సిస్టర్. ఎక్కడ నేర్చుకున్నాం దేవుని మనస్సు ఎంత ధన్యత. నశించే దాన్ని వెతకి రక్షించాలి. వెతకాలి ఎంత కష్టం అండి, ఎంత కష్టం పోయిందని వెతకాలి. వెతకాలి ఎంత కష్టం, వెతకడమే కష్టం, తొలికి దాకా వెతకాలి ఎంత కష్టం. కనుక ఇన్ని నిజాలు ఎక్కడ అరమ్మడిక లేకుండా చెప్తున్నాను. ఇది ఒకటోటి సమయాంతరానికి దుస్తులకు కాదు, నీ ఇంటి పేరులకు నాశనకం ఉందా వీరబ్రహ్మో అని నీకే దుస్తులో పోరా అని చెప్తున్నా. బైబిల్ బంగారం కాదురా, బైబిల్ బంగారం. ఎపిసోడ్ నెంబర్ 1 క్లోజ్. వచ్చే వారం నెంబర్ 2 అంటూ ఏంటంటే మత్తయి సువార్తలో కూర్చుకున్న మళ్ళా చెప్పాలిగా. మత్తయి సువార్తలో ఒక రకంగా కూసుకోవడం కూసింది, మార్కు సువార్తలో ఒక రకంగా కూసింది, యోహాను సువార్తలో ఒక రకంగా కూసింది, లోకాలో ఒక రకంగా కూసింది. కాదు ఈ నలుగురు రాశాడు, మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లోకా రాశాడు, యోహాను రాశాడు. ఇలా నలుగురు ఇద్దరే శిష్యులు ఇద్దరు కాదు మళ్ళా చెబుతుందా. ఇది కూడా సరే అండి కౌంటర్ బైబుల్ ఎంత తప్పే, శిష్యులుగా సరే నిలబడ్డారు, శిష్యులు కాదు అసలు మార్కు అనేవాడు యోచనిస్తున్నవాడు శిష్యుడే కాదు. కానీ లోకా మార్కు అసలు కాదండి, మత్తయి యోహాను శిష్యుడు మిగతా వాళ్ళు కాదు, ఇది కల్పించుకున్నారు అన్నాడు. నిజంగా శిష్యులు కాదు మరి నువ్వు చెప్పాలి. కానీ యోచనిస్తూ వారి 12 శిష్యులు మత్తయి సువార్త 10 పేర్లు కాబట్టి ఆ 12 మంది అపోస్తల పేర్లు ఏమనగా అందుట్లో మార్కు వారు లేరు, లోకా వారు లేరు. ఎవరు వస్తే నీకు తెలియదు, నీకు తెలిసిందల్లా వాళ్ళంటే గుట్టడికి ఏం తెలియనట్టు నీకేం తెలియదు, ఆ ఒకటి నీకు తెలియదు. వచ్చేవారు అదండి కోడి ముందో కూసిందో తన ఉద్దేశం ఏంటో పేతులు నన్ను 3 సార్లు బొమ్మలు ఎదగనంటే అడ్డ తిమ్మటం ఒక్కసారి మార్పిస్తరికి ఒక్కసారి నువ్వు ఆ వేస్తూ ఉన్నవాడు వెళ్తున్నప్పుడు కోడి పూయలు కూసిందంటే కోడి కూసేసింది. మరి 3 సార్లు అన్నప్పుడు కోడి పూయాల్సింది, ఒక్కసారి అన్నగా కనుక మీ ఇష్టం సంగతి రాసుకున్నారు బైబిల్ తప్పు. బా ఇన్ని మాట్లాడరా, ఒకటోదో చెప్పాను ఇప్పుడు, వచ్చే వారం 2 ప్రార్థించుకున్నా. ప్రార్థించుకున్న ముందు నేను రాసిన పాటలో వారికి జ్ఞానం రావడం కొరకు రాగవంటరి పోగవంటరి ఇది డెడికేటెడ్ బై డేర బ్రహ్మం వాడికి ఇది అగ్ని చేశాను. కానీ నువ్వు సపోర్ట్ కొట్టి మరి అగ్గితో లేదు కదా, ఎవడైతే ఏంటయ్యా వేసేస్తానంటే కొట్టాం అందరు వచ్చేప్పటికి తిరగబడదాం. Thank you.
కుటుంబం వాళ్ళకి పడతాయి అన్నమాట. ఇక మంచి వారం వారం పడతాయి, ఏమైనా నవ్వుకుంటూ ఉన్నాడు వారికి పడతాయి. ఇలా మీరు నేర్చుకుంటే ఎంత గొప్పతో బైబిల్ మీకు అర్థమైందండి, లేకపోతే ఎప్పటికీ అర్థం కాదు. అర్థం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక అంశంతో శుక్రవారం మాట్లాడతాను, మరొక అంశంతో ఆదివారం మాట్లాడతాను. ప్రార్థించుకుందాం. మహాభైరా.